విజయవాడ టైమ్స్ ఇది పేదవాడి గుండె చప్పుడు. ఈరోజు మనం ఉన్నాం విజయవాడలో ఉన్నటువంటి ప్యారడైజ్ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్లో. మరి దీని ప్రత్యేకత ఏంటి, మరి ఈ ఫ్యాబ్రిక్స్కి సంబంధించినటువంటి ఎన్ని రకాల మోడల్స్ మనకి ఇక్కడ ఉంటాయి, అదేవిధంగా ఈరోజు ఈ విషయాల గురించి మనతో షేర్ చేసుకోవటానికి ఈరోజు మరి ఈ ఫ్యాబ్రిక్స్ సంబంధించినటువంటి శ్రీమన్ నారాయణ గారు చాలా విషయాలు మాతో షేర్ చేసుకుంటారు. సార్ నమస్కారం. సార్ సో విజయవాడలో ప్యారడైజ్ అని చెప్పగానే ఫస్ట్ మీరే గుర్తొస్తారు అందరికీ కూడా, ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటికి కావాల్సినటువంటి ఫ్యాబ్రిక్ డిజైన్స్ కానీ ఏవైనా మోడల్స్ అన్నీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోవటం జరుగుతుంది చాలా వరకు. సో ఈ షాపుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్నిషింగ్ క్లాత్ అంటే మనకి ఇంట్లో అలంకారం చేసుకోవటానికి చక్కగా మామూలుగా మన రూమ్స్లో మామూలుగా కర్టన్స్ అని మామూలుగా డోర్ విండోస్ కానీ దీనిలో రకరకాల మోడల్స్ మామూలుగా ఇదివరకు మన దానిలో అసలుకి ఇక్కడ విజయవాడలో ఎవరికి మన టౌన్స్లో ఎవరికి అలవాటు లేదు, కర్టన్స్ వేసే అలవాటు అనేది లేదు, ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో వేసేవాళ్ళు. అది అక్కడ అయిన తర్వాత ఒక పాతికేళ్ళైన తర్వాత మనం విజయవాడకు వచ్చింది. మేము పెట్టే అప్పుడే పాతికేళ్ళు అయిపోయింది, పాతికేళ్ళైంది. కానీ ఇవాళ ఒక 5 to 6 years నుంచి అవేర్నెస్ మామూలుగా ఫర్నిషింగ్ దానిలో కర్టన్స్ వేద్దాము, ఇంటికి అలంకారం చేసుకుందాం, ఇంట్లో చక్కగా ఉండాలి అనే ఆలోచనతో మామూలుగా అందరూ 5 to 6 years నుంచి అవేర్నెస్ పెరిగింది బాగా. అంతకుముందు 93లో పెట్టాము మేము షాపు, 93 నుంచి కనీసం ఒక 15 years వరకు అవేర్నెస్ ఎవరికి రాలేదు, ఎవరు పెట్టేవాళ్ళు కాదు, ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. డబ్బులు దేనికి, కిటికీకి డోర్కి ఎందుకు డబ్బులు, అది వేస్ట్, కట్టని ఎందుకు అనేది బాగా అలా ఉండేది, నాన్ ఉండేది. అసలు పెట్టుకునేవాడు ఖర్చు పెట్టేవాడు కాదు. ఒక 5 to 6 years ఈ టీవీ ప్రోగ్రామ్స్ వాటిలో చూసి తర్వాత సిటీస్లో మామూలుగా చూసి అవన్నీ ఎప్పుడు మామూలుగా కొంచెం అలవాటు అయింది బాగా, కస్టమర్స్లో అవేర్నెస్ బాగా పెరిగింది. అవేర్నెస్ పెరిగి మామూలుగా ఈ వ్యాపారాన్ని కొంచెం మామూలుగా డెవలప్మెంట్ బాగా పెరిగింది, వ్యాపారంలో బాగా మామూలైంది. ఎందుకంటే ఇది రోజువారీ ఐటెం కాదు, ఇది రోజువారి ఐటెం కాదు. ఎప్పుడో మామూలుగా ఇది అక్కర్లేదనుకున్న పోస్ట్పోన్ చేసుకుంటారు. ఇంట్లో మామూలు ఖర్చు పెట్టగలే స్తోమత ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకుందాం బాగుంటుంది అనే ఆలోచనతో ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి ఒక స్టేజ్ అనేది లేకుండా కింద నుంచి పైదాకా అందరూ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చక్కగా కొనుక్కుంటున్నారు. 93లో స్టార్ట్ చేసాం, ఇదే పెద్ద షాపు. అప్పుడు మామూలుగా దీని స్క్వేర్ ఫీట్ మామూలుగా కనీసం 7,500 square feet అప్పుడు అంత 93లో స్టార్ట్ చేసాం. 93లో మార్చిలో స్టార్ట్ చేసాం అనమాట విజయవాడలో ఫస్ట్ షోరూమ్, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్ అనేది సంబంధించి ఫస్ట్ షోరూమ్ అనమాట. ఇల్లు కట్టిన తర్వాత చాలా అందంగా కనిపించాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్ అని విండోస్ అని. తర్వాత దీనిలోనే బోల్డెన్ వెరైటమ్ 32-30 items మామూలుగా మా షాప్లో ఉంటాయి అనమాట. కర్టన్స్ ఒకటి, సోఫా క్లాత్ ఒకటి, అట్లానే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఒకటి, మామూలుగా బెడ్షీట్స్, దివాన్ సెట్స్, వీటన్నిటికీ తర్వాత బ్లైండ్స్, రాడ్స్ మొత్తం ఒక 25-30 items మన దగ్గర. ఇంటీరియర్ మనకి హౌస్కి సంబంధించిన ఇంటీరియర్, ఇంటీరియర్లకి మామూలుగా హౌస్లో ఎంత చక్కగా ఉండాలి, మన రంగులు వేయించుకున్న తర్వాత ఇది కార్యక్రమం, రంగులన్నీ వేయించుకున్న తర్వాత ఇది పెట్టుకుంటారు. ఇది పెట్టుకున్నప్పుడు ఇది వేసుకుంటే అసలు హౌస్కి లాస్ట్లో మామూలుగా ఐటమ్ వేసుకునేది ఇంటీరియర్ చక్కగా ఉండాలనుకుంటే మాత్రం దీనికి వెళ్తారు, దీనికి చేస్తారు. డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు మామూలుగా 5-6 ఏళ్ళ నుంచి అవేర్నెస్ బాగా పెరిగింది, చక్కగా మామూలుగా కొంటున్నారు. ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి కలెక్షన్స్? ఇదంతా ఇండియన్, మొత్తం ఇండియనే. మనకి సోఫా క్లాత్ వచ్చాము ఢిల్లీ వస్తుంది, కర్టన్ క్లాత్ వచ్చాము బొంబాయి వస్తుంది, తర్వాత అక్కడ దగ్గరలో ఢిల్లీలో మామూలుగా బోల్డెన్ ప్లేసెస్ ఉంటాయి. ఈ మన బెడ్షీట్స్ కానీ మన దివాన్ సెట్స్ కానీ మరి బోల్డెన్ వెరైటీ ఉంటాయి వాటిలో, ఆ వెరైటీ అన్నీ మామూలుగా ఆ ప్లేస్ నుంచి వస్తాయి. ఢిల్లీలో మామూలుగా 10 places ఉంటాయి, ఆ 10 places దగ్గర దగ్గర పొద్దున మామూలుగా 2-3 hours జర్నీ ఉంటుంది. ఆ 2 hour జర్నీలో మామూలుగా వెళ్తాం, మళ్ళీ రాత్రి ఢిల్లీకి రావటం, ఒక 1 వారం రోజులు ఢిల్లీలో ఉంటాం, పర్చేజ్ అంతా మామూలుగా అక్కడ తీసుకొస్తాం. ఓకే, కస్టమర్స్ ఏమైనా మీకు ఆర్డర్ మీద ఏమైనా మీరు ఇస్తే కనుక ఆ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చే ఫెసిలిటీ అనేది మన దగ్గర ఉందా? ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది మన ఫర్నిషింగ్స్లో ఇన్స్టెంట్ స్టాక్ కాకుండా మన క్యాట్లాగ్ సిస్టమ్ వచ్చింది, మోడల్ మారింది. ఇదివరకు ఏంటి, ఓన్లీ క్లాత్ వచ్చేది మామూలుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా టైప్ మామూలుగా ఒక 1 year నుంచి క్యాట్లాగ్, క్యాట్లాగ్స్ కంపెనీ వాళ్ళే మామూలుగా కలర్ మ్యాచింగ్ మనకి విండోకి కలర్ మ్యాచింగ్ కావాలి, డోర్కి కలర్ మ్యాచింగ్, మన రూమ్కి కలర్ మ్యాచింగ్ ఉన్న బట్టి
వాళ్ళు మామూలుగా వాళ్ళు క్యాటలాగ్స్ పంపిస్తారు. ఆ క్యాటలాగ్ లో సెలక్షన్ మనం ఇబ్బంది పడకుండా తేలిగ్గా తేలిగ్గా సెలక్షన్ కి ఈజీ అయిపోయింది. ఇది వరకు కొంచెం కష్టంగా ఉండేది మనం ఏదోటి మామూలుగా ఫర్నిచర్ ఫర్నిచర్ ఉంటుంది, సోఫా ఇవన్నీ ఉంటాయి. ఆ సోఫాకి మ్యాచింగ్ ఉండాలి, గోడలకు ఉన్న కలర్ మ్యాచింగ్ ఉండాలి. ఇదంతా చూసుకుంటూ మళ్ళీ కర్టన్ క్లాత్లు సెలెక్ట్ చేసుకోవాలి, విండో క్లాత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో కూడా కర్టన్ క్లాత్లు లైట్ కర్టను హెవీ కర్టను రెండు ఉంటాయి. పగలు మాలుగా ఉంచుకోవాలనుకుంటే హెవీ కర్టన్ పక్కన దోసి లైట్ కర్టన్ వెనకాల ఉంటుంది. లైట్ కర్టన్ ఏం కానీ మనకి మన సన్లైట్ పడుతుంది. అట్లాగా మోడల్స్ బాగా వచ్చినాయి. ప్రజెంట్ ఉన్నది ఏంటంటే ఇంతకుముందు మామూలుగా ఫిల్ట్ టైప్ ఉండే కర్టన్స్ ఫిల్ట్ టైప్ ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ఈజీ అన్నమాట. మనం కర్టన్ మామూలుగా మూమెంట్ చేసుకోవటానికి పక్కకి దోసి మామూలుగా ఇవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ కొత్తగా లేటెస్ట్ గా హైలైట్ మోడల్ అన్నమాట. చాలా చాలా సూపర్. ఎందుకంటే 93 నుంచి మరి ఈ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా మరి కస్టమర్స్కి మీరు అందిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి క్యాటలాగ్ మోడల్స్ కూడా మీరు దగ్గర ఉండి పర్చేజ్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంటే విజయవాడ ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఫర్నిషింగ్ సంబంధించి ఏదైతే ఉందో సో ప్యారడైజ్ వాళ్ళే స్థాపించడం జరిగింది. సో మీరు దీనికి చాలా చక్కగా మరి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే మీ కస్టమర్సే కాకుండా ఇంకా చాలా మంది వ్యూవర్స్ మనం చూస్తున్నారంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చేస్తుంటుంది. అంటే ఫర్నిషింగ్ సంబంధించి మనం ఎక్కడ ఫ్యాబ్రిక్ పర్చేజ్ చేస్తే మన ఇల్లు ఎంత బాగుంటుందా ఏంటనేది వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక సమాధానం జరిగింది అనమాట. అంటే మీ కస్టమర్సే కాకుండా వ్యూవర్స్ కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా మన ఇంటికి ఎలాంటి ఫర్నిషింగ్ అయితే బాగుంటుంది, ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండీ మోడల్ కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకి రాజధాని అయిన నేపథ్యంలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే అందరూ కొత్తగా థింక్ చేస్తున్నారు అనమాట. సో దానికి తగ్గట్టు మీరు కూడా పర్చేసింగ్ కూడా దగ్గరుండి మరి తీసుకురావడం జరుగుతుంది. సో మీతో పాటు ఇంకా మీ ఎవరైనా ఈ వ్యాపారంలో ఉన్నారంటారా? ఉన్నారండి, వ్యాపారంలో ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు, 5-6 ఏళ్ళ నుంచి మామూలుగా వచ్చారు కానీ అంతకుముందు ఎవరు లేరు. మేము ఒక్కడే ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్లో మామూలుగా పెద్ద షాపు, మామూలుగా ఎక్స్క్లూజివ్గా ఐటమ్స్ మామూలుగా 20-30 ఐటమ్స్ వరకు పెట్టింది. మామూలుగా ఎక్స్క్లూజివ్గా మా షాప్ అనమాట విజయవాడలో. ఇప్పుడు ఈ విజయవాడలో ఉన్నారు కానీ చిన్న చిన్న షాపుల వాళ్ళు, పెద్ద పెద్ద షాపులు అనేది ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. మా హోల్సేల్ మా బ్రదర్ ఉన్నారు, హోల్సేల్ మా బ్రదర్ చేస్తున్నారు. హోల్సేల్ అనమాట అంటే రేంజ్ తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. హలో అజయ్ గారు, సో ఈరోజు ఫ్యాబ్రిక్ సంబంధించి మీ నాన్నగారు చాలా చక్కగా మాకు అన్ని వివరించారు. సో మీకు ఈ వర్క్లోకి రావాలని మీకు ఎలా అనిపించింది బిజినెస్లోకి? అంటే బేసికల్గా మీరు MBA కంప్లీట్ చేశానన్నారు, సో మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది దీంట్లోకి? ఫర్నిషింగ్ ఇంకా వచ్చేసాము, ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ తర్వాత మేము ఇంట్రెస్ట్ ఉంది, కంటిన్యూటీ చేసేసి బాగుందని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను అది. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అంటే మన ట్రెండింగ్ కావాల్సినటువంటి ఎలాంటి డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు మీరు కూడా? ఎందుకంటే ఒక MBA స్టూడెంట్ అంటే కొంచెం క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి ఏం కావాలన్నది డిఫరెంట్గా థింక్ చేసి డిఫరెంట్గా ఇవ్వడానికి, అవుట్పుట్ చూడటానికి ట్రై చేసి మ్యాక్సిమం ఇవ్వడానికి తక్కువ బడ్జెట్లో చేయాలని చెప్పి చూస్తూ ఉంటాం మేము. కస్టమర్స్ ఎక్కువ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫర్నిషింగ్ సంబంధించి ఎలాంటివి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే డిఫరెంట్గా ఉండాలి, కొంచెం న్యూ లుక్గా కనబడాలి చూస్తానికి, వే కూడా డిఫరెంట్గా అనిపించాలి, బాగుంటుంది వాళ్ళకి కూడా. కంపల్సరీ ఇంపార్టెన్స్ అనేది తీసుకున్నారు ఈరోజు కూడా ట్రెండీగా, అది కూడా ఒక వ్యూ, ఇంకా ఒక నీడ్, ఇంకా ఆటలతో పాటు అన్నిటితో పాటు ఇది కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది చూస్తానికి అది. చూస్తారు కదండి విజయవాడ ప్యారడైజ్ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్ సంబంధించినటువంటి సూపర్బ్ ఇంటర్వ్యూ. మరి ఇది చాలా చాలా చక్కటి ప్యారడైజ్ సంబంధించినటువంటి డిఫరెంట్గా మన ఇల్లు చాలా అందంగా కనిపించడానికి మన కోసం విజయవాడ 93 నుంచి ఇక్కడ స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ట్రెండీ మోడల్స్ చాలా చాలా చక్కగా ఎక్కడి నుంచో పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్యారడైజ్ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్ సంబంధించి ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చక్కగా మరి విజయవాడలోనే ఉందండి. సో చక్కగా విజిట్ చేయొచ్చు, చాలా చక్కగా మీ ఇంటిని చాలా అందంగా అలంకరించుకోవచ్చు. ఇదండి మరి ప్యారడైజ్ ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. దిస్ ఇస్ మాను, కీప్ స్మైలింగ్, బై బై, టేక్ కేర్.